స్టార్ మహిళలు కమ్ ఆన్ రండి రండి, ఎస్ ఎస్ రామ్మా రా, ఇక్కడి నుంచి వస్తున్నారు. వావ్, జనరలీ నాకన్నా అందంగా ఉండేవాళ్ళు స్టేజ్ మీద ఉండడానికి వీలేదు, బట్ ఏం చేస్తాం, ఇట్స్ ఓకే. రండి రండి రండి. అమ్మ కుర్చీలు కొంచెం ఉంచేసేళ్ళమ్మా, ఎవరు కుర్చీ కూడా పట్టుకదా, పర్లేదు తీసుకెళ్ళమ్మా, ఇంటికి తీసుకెళ్తాను నా కుర్చీలు. ఏంటి ఇది, సైడ్ బిజినెస్ ఆ మనది? హాయ్ హాయ్ అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ నన్ను పొగిడినందుకు. మీ గురించి చెప్పలేదు ఇంకెవరైనా? అయ్యో, సరే సరే, మీ గురించి మీ గురించి. హా, ఆడవాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటారు, అండ్ మనం ఎక్స్ట్రాడినరీనే. ఓకే ఓకే, ఎస్ చెప్పండి, మీరు ఏ డైలాగ్ చెప్పబోతున్నారు? బాలకృష్ణ గారిది. ఓకే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మస్ అయిపోతావు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి నేను ఓటర్ని అనుకున్నావా? షూటర్ని. ఇంకా కంటిన్యూ చేస్తా, కానీ సంతోషం ఆడర్స్ వైపు చూడండి, సంతోషంగా ఉండండి. బాబ్బాబ్బా, ఏం చెప్పారు అసలు, సంతోషం అవార్డ్స్కి వచ్చినందుకు మీరు సంతోషంగా ఉండండి. ఓకే థ్యాంక్ యూ అండి, ఇంకొంచెం ఇంకేదైనా డైలాగు? ఓకే థ్యాంక్ యూ. పుష్ప తగ్గేదేలే, భలే పెద్ద పెద్ద డైలాగులు ఎంచుకుంటున్నారు మీరైతే, ఎంత కష్టమో అమ్మా. యాక్చువల్గా సుమగాని చూసి డైలాగ్స్ మర్చిపోతున్నా, అదే నా ప్రాబ్లం. ఏమిటో, అబ్బాయిలు అంతే అమ్మాయిలు అంతే, నాకేమిటో అర్థం కావట్లేదు, నన్ను చూస్తే అన్నీ మర్చిపోతున్నారు వాళ్ళు. ఓకే మీ ఇంటి నెంబర్ అది గుర్తుందిగా, వయస్సు మర్చిపోండి. ఓకే, అస్సలు అది అడగకూడని క్వశ్చన్ సుమగా. ఎస్ కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నేమ్? రవళిక. రవళిక, మీరు ఇంతకీ ఎవరి ఫ్యాన్, ఎవరి కోసము మీరు ఇక్కడికి వచ్చారు? నాకు తెలుసు నా కోసం అని, అది పక్కన పెట్టేయండి, నన్ను ఒక సెలబ్రిటీగా చూడకుండా వేరే వాళ్ళ గురించి చెప్పండి. సురేష్ కొండేష్ గారి కోసం వచ్చాను. సురేష్ కొండేటి గారి ఫ్యానా మీరు? చెప్పరు ఏంటి అసలు. మేము మీకు ఈరోజు సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ బై సురేష్ కొండేటి గారు. ఓకే, సురేష్ గారి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మనం మరికొద్ది సేపట్లో చూద్దాం. అయితే నేను వెళ్ళిపోతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడే వెళ్ళిపో.